ఏంది అవునా ఆ చందు గారికి ఎన్నిసార్లు చెప్పినా నా స్థలాన్ని కబ్జా చేయడానికి చూస్తుండా వాడికి ఎట్లా చెక్కు పెట్టాలో నాకు తెలుసు చూడు చందు నీకు నీకు ఎన్నిసార్లు చెప్పినా నా స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నావు అందుకే నీ మీద కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నా కేసు పెడతావా నా మీదే కేసు పెడతావా రేయ్ పదండ్రా వద్దు చందు ప్లీజ్ చందు నీకు దండం పెడతా పెళ్ళ పిల్లలు ఉన్నారు వద్దు చందు చూప్ రోజు కొనుక్కున్న ఆ స్థలం కావాలా ముండం మీద ఉన్న ఈ తల కావాలా తల తల కావాలి మరి ఆ స్థలం నిదే అది నిదే ఎవర్రా వాళ్ళు ఆ బ్లూ డ్రెస్ వేసుకున్న అమ్మాయి మనల్ని జైలుకు పంపించిన మల్లేశన్ కూతురన్న కిడ్నాప్ అమ్మాయిని ఎలాగో కిడ్నాప్ చేశాం తినేద్దామారా అవునరా ఇలాంటి కమ్మటికాయ తినాక చాలా దినాలైందిలే అయితే కుమ్మేద్దాం పదండ్రా
అమ్మా, ఆడజన్మ అంటే గొప్పదంటారు కదా. అవును చందు, ఆడజన్మ గొప్పదే. ఎందుకమ్మా? ఎందుకంటే ప్రతి పనితో పోటీ పడుతూ ఒక మాంసం ముద్దకు జీవం పోసి ప్రాణాన్నిచ్చేది ఒక ఆడజన్మ మాత్రమే. చందు, ఒకరి ప్రాణాన్ని కాపాడితేనే దేవుడని కొలుస్తారు కదా. అవునమ్మా. మరి ఆ ప్రాణమిచ్చే ఆడజన్మ ఆ దేవుడి కన్నా గొప్పది కదరా నాని. కరెక్టే అమ్మా. నేనున్నా లేకున్నా ఒకటి మాత్రం మర్చిపోకు. ఏంటమ్మా అది? నీ వల్ల ఆడదానికి అన్యాయం జరిగితే అది నీ కన్న తల్లికి జరిగిందని మర్చిపోకు. అలాగే అమ్మా. నా అమ్మ లాంటి ఏ ఆడదానికి నా వల్ల అన్యాయం జరగకూడదు. రేయ్, రే పాపం పాప, తప్పురా. ఏం తప్పన్నా? దీని అయ్య మనల్ని జైలుకు పంపించినప్పుడు తప్పు కాదా? వారు చేసిన తప్పుకి ఏ పాపం ఎరుగుని ఈ పాపను శిక్షించడం కరెక్ట్ కాదురా. అన్నా, ఇన్ని దినాలు నువ్వు చెప్పిన మాట విన్నాం, ఇప్పుడు ఎవడు చెప్పినా విన్నాం. పాపం మీద చేయబడితే నా మీద పడ్డట్టే. అన్నా సారీ అన్నా. నాతో పెట్టుకోవడం అంటే కత్తితో కబాడీ అన్నట్టే. పారిపోతావా, పైకి పోతావా, నీ ఇష్టం. అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? ఇప్పుడే మొదలైంది.